ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరం కలిసే వెళ్దాం. నువ్వే వండదు గాని రా క్రాంతి. చికెన్ పలావ్ మై ఫేవరెట్ డిష్. జాగ్రత్తగా వండు క్రాంతి. మనం బయటకు వెళ్ళాలి కదా, త్వరగా వంట చేసేసి వెళ్దాం పూజ. ఈ కుక్కర్ తీసి ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు, రండి. వస్తున్నాం అత్తయ్య. ఈ కుక్కర్ తీసుకోవే. తీసుకున్నాను అత్తయ్య. రెండు గ్లాసుల రైస్ కడుగు. చికెన్ తీసుకో. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. మూడు స్పూన్ల సాల్ట్. నాలుగు స్పూన్ల కారం. ఇప్పుడు స్టవ్ వెలిగించు. నాలుగు విజిల్స్ రాని. ఆవిరి పోకుండా మూత తీస్తే మూత పైకి లేస్తుంది, నీ మొహం పగులుతుంది. ముందు స్టవ్ కట్టే. ఇప్పుడు మూత తీ. ఘుమఘుమలాడే చికెన్ పలావ్ రెడీ అయిపోయి ఉంటుంది. అమ్మా పలావ్ రెడీ అయిందా? ఏంటి క్రాంతి, ఆ స్పూన్లు ఏంటి? అత్తయ్య వాళ్ళు చెప్పినట్టే చేశాను పూజ. చికెన్ తీసుకో. మూడు స్పూన్ల సాల్ట్. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. నాలుగు స్పూన్ల కారం. మేం చెప్పింది రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమని, స్పూన్ వేయమని కాదు, పేస్ట్ వేయమని. అంత డీటెయిల్ గా మీరు చెప్పలేదు కదా అత్తయ్య. నేను చెప్తూనే ఉన్నాను కదా, దీన్ని నమ్ముకుంటే ఇలానే ఉంటుందని. పదండి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం, ఆకలి దంచేస్తుంది.
నీలాంటిది ఇంటికి ఒక్క కోడలుంటే చాలే ఇంటిలి పాది ఆకలితో చావడానికి. ఇంకేం చూస్తున్నారు, పదండి. హలో మేడం గారు, మీరు చెప్పిన రెస్టారెంట్ దగ్గరికి వచ్చానండి. యాక్సిడెంట్ అయితే బాడీ స్పాట్లోనే ఉండాలి లేదా హాస్పిటల్లోనైనా ఉండాలి? ఇక్కడికి రమ్మన్నారు ఏంటండి? చెప్తాను, త్వరగా చెప్పండి. బాడీ ఎక్కడుందో చెప్పండి, సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి, ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అన్నీ చెప్తాను, ముందు మీరు ఎక్కడున్నారు? నేను ఏమండి ఇక్కడ. ఓ మీరా, వస్తున్నా. నువ్వు భయపడకు, నీకేం భయం లేదు. గొడవ గనక చేస్తే మీ ఆయన్ని వంచడానికి క్రాంతి ఉంది కదా, నువ్వేం కంగారు పడకు. హే, ఇదేంటి? యాక్సిడెంట్ అయిపోయిందన్నారు, బతికే ఉంది కదా. ఏ, ఆవిడ చనిపోతే ఆవిడ పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుందామని వచ్చావా? అంటే మీరందరూ కలిసి నన్ను చీట్ చేశారా? ఏమనుకుంటున్నావు? మేడం, ఆయన్ని కొట్టకండి మేడం. వీళ్ళందరితో చేతులు కలిపి నన్ను చీట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కొట్టించి, కొట్టిన తర్వాత అయ్యో మా ఆయన్ని కొట్టకండి అంటావా? వీళ్ళని కాదే, ముందు నిన్ను. ఆవిడ ఒంటి మీద చేయి పడిందో మర్యాదగా ఉండదు. మర్యాదగా నువ్వు తీసుకెళ్ళా నగలు తీసుకొచ్చివు, తిరిగి చెయ్యి. నగలు కాదు, దీనికి గిఫ్ట్ ఇస్తా. ఏమే, నాకే అబద్ధం చెప్తావా? నిన్ను బతకనే ఉన్నా, నిన్ను బతకనే ఉన్నా. పోయేవని అబద్ధం చెప్పావుగా, ఇప్పుడు నిజంగానే చంపేస్తాను. నిన్ను నిజంగానే చంపేస్తాను, చంపేస్తా. అయ్యో మేడం, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.